हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वंकाय टमाटो जीड़पप्पु ग्रेवी एला चेसुकोलो चूद्दाम। वाटिकी कावाल्सिनवि 4 वंकायलु, 4 टमाटालु, 1 उल्लिपाय, 4 पच्चिमिर्ची। इवन्नी फाइन गा पेस्ट चेसि पक्कन पेट्टुकुंदाम। जीड़पप्पु, पच्चपप्पु, एंडुगब्बरी कूडा पेस्ट चेसि पक्कन पेट्टुकुंदाम। तयारु चेसे विधानं, मुंदुगा आयिल वेसि तगिनंत वेसुकोनि ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక కప్పు వేసుకుందాం। వేసి కలుపుకోండి ఒకసారి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేయండి కలుపుతూ। కొద్దిగా పసుపు అయితే వేసుకోండి। తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి। వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గించుకుందాం। సాల్ట్ తగినంత వేసుకోండి। వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి। ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వంకాయ ముక్కలు మగ్గిని ఒకసారి కలుపుకొని మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోండి। 4 పచ్చి మిరపకాయలు కూడా వేసుకోండి। వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మసాలాస్ అయితే వేద్దాం। చూడండి, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా పొడి చేసి వేసుకుందాం। వేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి నీటిగా। ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టి మూత పెట్టి ఉంచుదాం। చూడండి, ఒకసారి కలుపుకొని తర్వాత మనం జీడిపప్పు అవి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకుందాం। వేసి ఒకసారి మొత్తం కలుపుకొని కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ అలానే కుక్ అవ్వాలి। అందులో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేదాకా కూడా మనం కుక్ చేసుకుందాం। చూడండి, 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు అది కొంచెం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోండి। చూడండి, ఇలా రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు। ఒకసారి ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే। నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసుకోండి, చాలా బాగుంది।
చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఇది చపాతీలోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.